నమస్కారం. ఏసీటీ న్యూస్కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. బెంగళూరు నుండి ఒడిశాకు సైకిల్పై ప్రయాణం సాగిస్తున్న యువకులు మధ్యలో విశాఖ పోలీసులకు పట్టుబడ్డ వైనం. అప్పన్న చందనోత్సవానికి సన్నాహక ఏర్పాట్లు. తొలి విడత చందనం అరగజేత పూర్తి. రెడ్ జోన్లపై జీవీఎంసీ ప్రత్యేక దృష్టి. కరోనా వైరస్ నియంత్రణకు పటిష్టవంతమైన చర్యలు. కరోనా కట్టడికి రక్షణ కవచం గొడుగు. డాక్టర్ కూటికొప్పల వెల్లడి. వార్డు వాలంటీర్ల సేవలు భేష్. 43వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఉషశ్రీ కితాబు. ఇక వార్తలన్నీ వివరాలకు వెళ్దాం. సొంతూరు వెళ్లేందుకు ముగ్గురు యువకులు సైకిల్పై సాహసం చేశారు. దేశవ్యాప్తంగా కరోనా లాక్డౌన్ కొనసాగుతుండటంతో ఇంటికి వెళ్లేందుకు సైకిల్ను రవాణాకు వాడుకున్నారు. ఎన్నో పోలీస్ చెక్పోస్టులు దాటుకుంటూ బెంగళూరు నుండి వరుస వెళుతున్న వీరు మార్గ మధ్యంలో పట్టుబడ్డారు. విశాఖ పోలీసులు వీరిని అరెస్టు చేసి క్వారంటైన్కు తరలించారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన హిరుత్వాసి మహావీర్, సంతోష్ మహాబోమ్, ప్రమోద్ కుమార్ దళనాయకులు ఉపాధి కోసం బెంగళూరు వెళ్లారు. బతుకు తెరువుకు బెంగళూరుకు వెళ్లిన ముగ్గురు యువకులు కరోనా లాక్డౌన్లో చిక్కుకుపోయారు. దేశవ్యాప్తంగా కరోనా లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలవుతున్న నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా బంద్ అయింది. దీంతో ఈ ముగ్గురు యువకులు సొంత ఊరు వెళ్లేందుకు ఓ సాహసం చేశారు. బెంగళూరు నుంచి సైకిల్పై ఒరిస్సా వెళ్లేందుకు బయలుదేరారు. ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి విశాఖ వరకు చేరుకున్న వీరిని ఎన్డీఏ కూడలి వద్ద పోలీసులు అడ్డుకుని క్వారంటైన్కు తరలించారు. సొంత ఊరు వెళ్లేందుకు ప్రయాణ సౌకర్యాలు లేకపోవడంతో సైకిల్పై ఈ నెల 14న బెంగళూరులో బయలుదేరినట్లు ఈ ముగ్గురు పోలీసుల విచారణలో తెలిపారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి ఒక్కరిని చెక్పోస్టులు ఆపి ఆరా తీస్తున్నామని కంచరపాలెం ట్రాఫిక్ ఎస్ఐ రమేష్ తెలిపారు. ఒక ముగ్గురు వ్యక్తులు సైకిల్ మీద వేగంగా తొక్కుని వస్తున్నారు. వాళ్ళు అబ్జర్వ్ చేసి వాళ్ళు కొంచెం వేరే స్టేట్ వాళ్ళ కనిపించడం వల్ల వాళ్ళు ఆఫ్ చేసి వాళ్ళ వివరాలు అడగక వాళ్ళ ముగ్గురు బెంగళూరులో కూలి పని చేస్తారని, అయితే అక్కడ ఉపాధి లేకపోవడం వలన ఈ నెల 14వ తారీఖున వాళ్ళ స్వగ్రామం భువనేశ్వర్ ఒడిస్సా వెళ్ళిపోవడానికి సైకిల్ మీద బెంగళూరు నుంచి బయలుదేరి 9 రోజులు సుమారుగా సైకిల్ తొక్కుంటూ ఎల్ఈడి జంక్షన్ చేరుకునేసరికి వాళ్ళు మేము ఆఫ్ చేసాము. అయితే వాళ్ళు ఒరిస్సా వెళ్ళాలి కాబట్టి లాక్డౌన్ టైంలో వెళ్ళకూడదు కాబట్టి వాళ్ళని మేము ఇక్కడ ఆఫ్ చేసి వాళ్ళని క్వారంటైన్కి అప్ చేయడం జరిగిందండి. సీమాచల దేవస్థానం శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి చందనోత్సవాన్ని పురస్కరించుకొని స్వామివారికి తొలి విడత సమర్పించనున్న చందనం అరగజేత కార్యక్రమం పరిసమాప్తమైంది. గత 5 రోజులుగా ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఆలయ వర్గాలు పూర్తి చేశాయి. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్యదైవం సింహాచలం శ్రీ సింహాద్రి అప్పన్న చందనోత్సవ సన్నాహాలు సింహగిరిపై ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా తొలివిడత చందనం అరగదీత కార్యక్రమం స్వామివారి సన్నిధిలో దేవస్థానం అధికారులు సాంప్రదాయబద్దంగా పూర్తి చేశారు. కరోనా లాక్డౌన్ కారణంగా భక్తులు లేకుండా నిరాడంబరంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం జరగనుంది. సింహాద్రి అప్పన్నకు కరోనా దెబ్బ తగిలింది. లక్షలాది మంది భక్తుల సందోహంతో అంగరంగ వైభవంగా జరపాల్సిన చందనోత్సవాన్ని భక్తుల సందడి లేకుండా నిర్వహించనున్నారు. చందనోత్సవ ఏర్పాట్లకు దేవస్థానం అధికారులు సన్నద్దమవుతున్నారు. ఇందులో భాగంగా శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి సన్నిధిలో తొలివిడత చందనం అరగదీత కార్యక్రమం ముగిసింది. దేవస్థానం అధికారులు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా నేపథ్యంలో ఎలాంటి హడావుడి లేకుండా పరిమిత 4వ తరగతి సిబ్బందితో చందనం అరగదీత ప్రక్రియను పూర్తి చేశారు. అరగదీత ద్వారా సమకూరిన 125 కిలోల చందనాన్ని ఈ నెల 26న వైశాఖ శుద్ధ తదియ చందనోత్సవం రోజున స్వామివారికి సమర్పిస్తారు. వచ్చే నెల 3 వరకు అమల్లో ఉన్న కరోనా లాక్డౌన్ కారణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు భక్తులను అనుమతించకుండా సింహాద్రి అప్పన్న చందనోత్సవాన్ని దేవస్థానం అర్చకులు, పేద పండితులు పరిమిత సిబ్బందితో శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు జీవీఎంసీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. రోడ్లు, వీధుల్లో బ్లీచింగ్ చల్లడం, హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించడం వంటి చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తోంది. దీనిలో భాగంగా 32, 33వ వార్డులో వీధులు, రోడ్లపై ప్రత్యేక వాహనం ద్వారా హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయిస్తోంది. ఎక్కడైనా వైరస్ ఉనికి ఉన్నట్లయితే ఈ ద్రావణం చల్లడం వల్ల చనిపోతుందని సంబంధిత ఉద్యోగి తెలిపారు. Thank you.
వార్డు, 32వ వార్డు, 33వ వార్డులోని వెంకటేశ్వర కాలనీ, రెడ్డిదాటి చెట్లపాలెం, సంతోష్ మాత గుడి ఏరియా, అలాగే 32వ వార్డులో అభిదనగర్ ఏరియా, రెడ్ జోన్ ఏరియాలో సంబంధించిన పాజిటివ్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ ఏరియాలన్నింటిలోని స్ప్రే చేయడం జరుగుతుందండి. సోడియం హైపోక్లోరైడ్ స్ప్రే చేస్తున్నాం అండి. 8 రోజుల నుంచి అప్ టు లాక్డౌన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కంటిన్యూగా చేస్తున్నాం. ప్రజెంట్ అభిదనగర్ చేస్తామండి. అభిదనగర్ అక్కేపాలెం మెయిన్ రోడ్డు, ఆ తర్వాత 80 ఫీట్ రోడ్డు, సంతోష్ మాత గుడి ఏరియా, వెంకటేశ్వర కాలనీ, రెడ్ జోన్ ఏరియాలు మొత్తం, రెడ్ జోన్ ఏరియా 33 వాడు రెడ్ జోన్ ఏరియా ఉంది కదండి, ఆ ఏరియాలన్నీ కవర్ చేస్తాం. వీధులు సందుల్లోని అన్నింటిలోని అంటే వ్యాక్సిన్ వెహికల్ వెళ్ళడానికి ప్రొవైడింగ్ ఏదైతే ఉందో ఆ ఏరియాలో కంపల్సరిగా చేస్తున్నాం. కరోనా నియంత్రణకు సామాజిక దూరం పాటించాలన్న అంశంపైనే ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. దీంతో దేశంలో ప్రతి ఒక్కరూ తమదైన రీతిలో సామాజిక దూరం పాటించేందుకు మార్గాలను అన్వేషిస్తూ కొత్త మార్గాలను ప్రతిపాదిస్తున్నారు. ఇదే క్రమంలో నగరానికి చెందిన డాక్టర్ కూటుకుప్పల సూర్యారావు ప్రతిపాదించిన గొడుగు సిద్ధాంతం ప్రధాని మన్ననలు సైతం అందుకుంది. చైనాలో పుట్టి ఖండాంతరాలకు విస్తరించి ప్రపంచ దేశాలతో పాటు మనదేశాన్ని సైతం గడగడలాడిస్తున్న కరోనా గొలుసు తెంచేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న కరోనా లాక్డౌన్ను మే 3 వరకు పొడిగించాయి. భౌతిక దూరం పాటించాలన్న నిబంధనను అత్యవసర పనుల మీద బయటకు వచ్చే జనాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ కూటికుప్పల సూర్యారావు ఛత్రం రక్షణ సిద్ధాంతాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనిపై విస్తృత ప్రచారం చేస్తున్నారు. తాజాగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల రైతు బజార్ వేదికగా ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఆయన ఇప్పుడు అక్కయ్యపాలెం కరోనా రెడ్ జోన్ ఏరియాలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందికి సీపీ మీనా చేతుల మీదుగా గొడుగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గొడుగులు ధరించడం ద్వారా కలిగే ప్రయోజనాలను డాక్టర్ కూటికుప్పల పోలీస్ కమిషనర్ మీనాలు మీడియాకు వివరించారు. గొడుగులు ధరించడం వల్ల ఎండ నుంచి రక్షణతో పాటు తమకు తెలియకుండానే సామాజిక దూరం పాటించి కరోనా గొలుసును తెంచేవారమవుతామని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఈ సిద్ధాంతాన్ని ప్రోత్సహిస్తే కరోనా కట్టడిలో అద్భుత ఫలితాలు సాధించవచ్చన్నారు. ఈరోజు మన ప్రొఫెసర్ డాక్టర్ కోటికొప్పుల సూర్యారావు గారు పద్మశ్రీ అవార్డు, ఈ గేవ్ ఏ సజెషన్ దట్ ఈ వాంట్ టు డిస్ట్రిబ్యూట్ ద అంబ్రెలా టు ద అవర్ మెన్. ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ కన్సెప్ట్ దట్ డ్యూ టు దిస్ అంబ్రెలా ఆటోమేటికలీ సోషల్ డిస్టెన్సింగ్ విల్ బి మెయింటైన్ అండ్ అలాంగ్ విత్ దట్ ప్రొటెక్షన్ ఫ్రమ్ సన్ ఆల్సో, బికాజ్ మోస్ట్ ఆఫ్ ద అవర్ పర్సనల్ హూ ఆర్ ఆన్ road and they are performing their duty, they are under the sun ray, so this will protect from sun as well as will maintain a social distancing. My request in this is a very good concept. This should followed by public also. Whenever they come out, if they carry the umbrella, automatically the next person will maintain 1.5 to 2 feet distance, and like this we can maintain the social distancing in crowded places also, like Raitu Bazar, Russian shops and all, and they can also save themselves from sun rays. So for this gesture I am really thankful Dr. Surya Rao garu. Ee roju kuda 69% mandi prajallo corona undi kuda variki teliyadu. Corona roju roju ki dana mukhanni marchukuntundi, dana chitranni marchukuntundi. Modati rojullo daggu జ్వరం జలుబుంటే పరీక్షలు చేయమన్నాం మనం, కానీ వేళ ఏ జబ్బు ఏ జలుబు ఏ జ్వరం ఏ గొంతు నొప్పి లేకుండా 69% మందిలో వైరస్ ఉంది. మేము పేటెంట్ తీసుకున్నటువంటి కుటుకుప్పల అంబ్రెల్లా ప్రిన్సిపల్ అనేటటువంటి సిద్ధాంతంలో మా అంబ్రెల్లా సార్ యొక్క గొడుగులన్నీ కూడాను యాంటీవైరల్ లోషన్తో ట్రీట్ చేయబడ్డాయి. ఆ యాంటీవైరల్ లోషన్ ట్రీట్ చేసినందువల్ల ఆ గొడుగులపైన కనీసం ఈ యొక్క కరోనా కాదు, ఈవెన్ టీబీ క్రిములు కానీ నుమోనియా క్రిములు కానీ జలుబు కానీ ఏది పడినా సరే మటాష్ అయిపోతుంది. ఈ చారిత్రాత్మక కరోనా యుద్ధం మీద మానవ విజయంలో మన పోలీస్ శాఖ వారు చేస్తున్నటువంటి సేవలు అమోఘం, అనిర్వచనీయం, మాటలకి అందినటువంటి సేవ చేస్తున్నారు. వారు వారిని కూడా అభినందిస్తూ జర్నలిస్టులు ముఖ్యంగా పది అభినందిస్తూ జర్నలిస్టులు దయచేసి సామాజిక దూరం పాటించండి. బొంబేలో 40 జర్నలిస్ట్ గాట్ ఇన్ఫెక్షన్, చెన్నైలో
30 journalists got infection. Let the journalists not get this corona infection. Please maintain social distance. Social distance is the only answer we have. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న వార్డు వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు, ఆర్పీలకు 43వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి వశశ్రీ చేయూతను అందించారు. వార్డు పరిధి 80 ఫీట్ రోడ్లో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ వార్డులో విధులు నిర్వహించే సిబ్బంది కరోనా స్వీయ రక్షణపై శ్రద్ధ చూపాలన్నారు. మరి బాణాల సీని గారు, వశశ్రీ గారు, వీళ్ళు అలాగే కేకే రాజు గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో మరి వశశ్రీ గారు ఈ వాలంటీర్స్కి ఈ రేషన్ పంపిణీ అనేది చాలా మంచి కార్యక్రమం. వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాలంటీర్స్ అనేవాళ్ళు ఈ రోజున ప్రభుత్వానికి, ప్రజలకు మధ్యన వారధులుగా పనిచేసి విశేషమైన సేవలు అందిస్తున్నారు. మరి వారి సేవలు గుర్తింపుగానే ఈరోజున ప్రభుత్వం కూడా వాళ్ళకి 50 లక్షల ఇన్సూరెన్స్ కూడా కవర్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో వీరి సేవలను మరింత విస్తృతం చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు 43వ వార్డులో వాలంటీర్స్కి, ఆర్పీస్కి, ఆశా వర్కర్స్కి, అలాగే మన మన సచివాలయంలో ఉన్న సిబ్బందికి అంటే సెక్రటరీస్ వాళ్ళందరికీ కూడా మేము ఈరోజు రేషన్ పంచడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్ వ్యవస్థ ఎప్పుడైతే పెట్టారో అందరూ చాలా ఎద్దేవా చేశారు ఏంటిది అని. కానీ ఇటువంటి డిజాస్ట్రస్ టైమ్స్లో వీళ్ళు అద్భుతంగా వర్క్ చేస్తూ ప్రతి ఇంటికి వెళ్తూ ప్రభుత్వానికి, ప్రజలకి వాళ్ళు ఒక వారధిగా ఉంటూ ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళ సేవల్ని రికగ్నైజ్ చేస్తూ మేము ఈరోజు వాళ్ళకి రేషన్ పంచడం జరుగుతుంది. నిజంగా ప్రపంచం అంతా కూడా ఈ వాలంటీర్ వ్యవస్థను చాలా మెచ్చుకుంటుంది. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా వీళ్ళ సేవల్ని రికగ్నైజ్ చేస్తూ వీళ్ళకి ఇన్సూరెన్స్ అని, అలాగే వీళ్ళకి ఎక్స్ట్రా బోనస్లని కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి మనం చాలా అభినందించాలి. ఏదైతే వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళకి మనం ఎప్పుడూ తోడుగా నుంచుందాము. వాళ్ళని సపోర్ట్ చేస్తూ వాళ్ళ వర్క్ వాళ్ళు బాగా చేసుకునేటట్టు చూద్దాం. థ్యాంక్ యూ. మరి ఈరోజు వాలంటీర్స్ అందరికి కూడా చాలా కష్టపడుతున్నారు. మరి అసలు ఈరోజు ఈ కరోనా ఎఫెక్ట్కి అసలు ముఖ్య పాత్ర పోషిస్తున్నారంటే మొత్తం వాలంటీర్ వ్యవస్థే పోషిస్తుంది. ప్రతి ఇంటికి సర్వే నిమిత్తం వాళ్ళ ప్రాణాలకి పణంగా పెట్టి మరి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు వాళ్ళకి ఏదైనా మేలు చేయాలని ఈ 43వ వార్డు వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ నాయకురాలు ఉషాశ్రీ ఈ కార్యక్రమం పెట్టి మరి కేకే రాజు గారి సూచన మేరకు ప్రతి ఈ కరోనా వచ్చినప్పటి నుంచి కూడా ప్రజలకు ఏదో రకంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఉపయోగపడాలన్న ఉద్దేశంతో అందరూ చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం మంత్రి గారిని పిలిచి చేయడం జరిగిందని తెలియజేస్తున్నాను. లాక్డౌన్ కారణంగా దైవ దర్శనాలు నిలిపివేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్చకులు, పూజారులకు శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయ ప్రధాన అర్చకులు కుమార్ శర్మ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వన్ టౌన్లోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో శర్మ మాట్లాడుతూ కరోనా మహమ్మారిని తరిమి కొట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆలయం, సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. మేము మా సంస్థ తరపున నెక్స్ట్ మా అన్నదమ్ములందరం కలిసి 250 నుంచి 300 మంది విశాఖ వంటవన్ జగదాంబలో గల దేవాలయ అర్చకులకి, నెక్స్ట్ పురోహితులకి కరోనా వైరస్ నిమిత్తం పాప వాళ్ళకి తినలేక దక్షిణ లేక డబ్బులు లేక చాలా బాధపడుతున్నారండి. ఆ తెలుసుకుని అందునిమిత్తమై మేమందరం పూనుకుని, అదేవిధంగా మా కన్యగారి దేవస్థానం వయసులందరూ పూనుకుని తాంబూలం దక్షిణ కలెక్ట్ చేసి 24 రకాల సరుకుల్ని, నిత్యావసర సరుకులు 10 రోజులకి సరిపడ నిత్యావసర సరుకులు అందజేసామండి. ఓ 10 కేజీలు బియ్యం, కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, నూనె, పాలు, పెరుగుతో సహా అందజేసామండి. 10 రోజులకి సరిపడా సరుకులు అందజేసామండి. ఈ ఆలయం అర్చకుడిగా నేను ఎంత బాధపడ్డానో తెలుసుకుని నేను సహాయం చేయాలని చెప్పి విశాఖపట్నంలో సంవత్సరానికి కాకుండా ఓన్లీ మా భువనేశ్వర సంస్థ తరపున మా రాముని, మా తమ్ముడితో అందరూ కలిసి ఈ కార్యక్రమం చేయడం జరిగిందండి. కాబట్టి అందరూ బ్రాహ్మణులందరూ వచ్చి అందుకుని చాలా సంతోషంగా వెళ్ళారండి. వాళ్ళందరి తరపున నెక్స్ట్ మా దేవస్థానం తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్ అందరికీ. కరోనా విపత్తు నేపథ్యంలో ఆలయాల్లో అర్చనలు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న గాజువాకలోని పేద బ్రాహ్మణుల కుటుంబాలకు సింహాచల దేవస్థానం ట్రస్టీ వారణాసి దినేష్ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దినేష్ మాట్లాడుతూ లాక్డౌన్ వల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ముఖ్యంగా దైవ దర్శనాల నిలిపివేత వల్ల పేద బ్రాహ్మణులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వీరిని ఆదుకోవడం తన కర్తవ్యంగా భావించి ఈ సాయం అందజేసినట్లు దినేష్ చెప్పారు.
మరి గత నెల రోజులుగా లాక్డౌన్ సందర్భంగా మరి అందరూ కూడా ఈ పౌరోహిత్యం చేసినటువంటి వారందరూ కూడా పురోహితులు కానీ మరి ఈ పౌరోహిత్యం మీద బతికినటువంటి మరి పేద బ్రాహ్మణులు అందరూ కూడా తమ తమ ఉపాధి అవకాశాలు మరి కోల్పోయిన సందర్భంగా మరి సరదాపేట తరపున మరి వారందరికీ కూడా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడానికి మరి పీఠం తరపున మరి పూజ్య స్వామీజీ వారి యొక్క ఆదేశాల మేరకు ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి వారందరూ కూడా ఈ నెల రోజులు మన ఉపాధి కోల్పోవడం ద్వారా మరి నిత్యావసర వస్తువుల ద్వారా కనీసం వారికి ఎంతో కొంత మనం సమాజం తరఫున కానీ మన పీఠం తరఫున కానీ కొంత మేలు చేయడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనం కరోనా మహమ్మారితో పోరాడుతున్న సందర్భంలో అర్చకులకి వివిధ ఆలయాల్లో పనిచేస్తున్నటువంటి బ్రాహ్మణులకు కూడాను సహాయం చేయాలని సదుద్దేశంతో విశాఖ శ్రీ శారదాపీఠం తరఫున ఈ విధంగా మన బ్రాహ్మణులకు ఇస్తున్నాము రెండంటే. సో సమాజంలో గోవులు బ్రాహ్మణులు శుభంగా ఉండాలి, మంచిగా ఉండాలి. సో ఈ మంచి సంకల్పంతో చేసిన ఈ కార్యక్రమానికి నేను ఎలాగైనా వస్తే బాగుంటుంది ఉద్దేశంతో వచ్చాను. వారు నిత్యావసర సరుకులు బ్రాహ్మణులందరికీ సరఫరా చేశారు. ఈ సందర్భంగా వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కరోనా లాక్డౌన్ వల్ల ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న రోజువారీ కూలీలకు అలాగే ఆరోగ్యాలను ఫణంగా పెట్టి సేవలందిస్తున్న వార్డు వాలంటీర్లకు 22వ వార్డు జనసేన పార్టీ నాయకురాలు పోతు వెంకట ప్రసాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాసుల చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత విపత్తులో ఆపన్నులను ఆదుకోవడం సామాజిక బాధ్యతగా భావించాలన్నారు. ఎస్, పాత 16వ వార్డు కొంత 22వ వార్డుకి సంబంధించి యూత్ వీళ్ళు వీళ్ళు ఒక సహృదయంతో కొంత కాంట్రిబ్యూట్ చేసుకొని దీనికంటే ముందు ఒక సర్వే వీళ్ళు కండక్ట్ చేసి ఎవరైతే బాగా పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళని ఐడెంటిఫై చేయడం, అలాగే ఈ కరోనా ఈ COVID-19 లాక్డౌన్ భాగంగా మీ అందరికీ తెలిసిందే పారిశుద్ధ్య కార్మికులు ఆహార నిశలు 24 అవర్స్ కూడా పనిచేయడం జరుగుతుంది. అలాగే గవర్నమెంట్ పెట్టిన ఒక అద్భుతమైన వ్యవస్థ ఈ వార్డు సెక్రటేరియట్ అండ్ వాలంటీర్ వ్యవస్థ. ఏ సెక్రటరీ కానీ ఏ వాలంటీర్ కానీ 24 గంటలు వాళ్ళకి పని అప్పచెప్పిందే తడువుగా డోర్ టు డోర్ సర్వేలెన్స్ చేయడం కానీ అలాగే శాంపుల్స్ కలెక్షన్ చేయడం విషయంలో కానీ 100% 24 అవర్స్ అందుబాటులో ఉంటూ సేవలు అందించడం జరుగుతుంది. సో వీళ్ళకి సంబంధించి కూడా నిత్యావసరాలు యొక్క అవసరాన్ని తీర్చడం కోసము ఈ 22వ వార్డులో యూత్ సహృదయంతో కాంట్రిబ్యూషన్స్ వేసుకొని ఇప్పుడు వీళ్ళకి కావాల్సిన ఈ కూరగాయలు అయితేనేమి, రైస్ అయితేనేమి, అలాగే దాల్ లాంటివి ఏర్పాటు చేయడం జరిగింది. కరోనా విపత్తు సమయంలోని ముఖ్యంగా అందరూ గమనించవలసింది ఒకటి, మన చుట్టూ ఉన్న ప్రజలు కష్టాల్లో ఉన్న ప్రజల్ని మనకి సేవలు ఎవరైతే అందిస్తున్న వారిని గుర్తించి వాళ్ళని మైండ్లో పెట్టుకొని నాయంత సమయ ఇదిగా వాళ్ళకి సేవలు అందించాలని ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి నా ఫ్రెండ్స్ కూడా సహకరించారు, అందువల్ల ఈ కార్యక్రమం బాగా చేయడం అవుతుంది. నిన్న జీవీఎంసీ శానిటేషన్ వర్కర్స్కి 80 మంది వరకు ఇచ్చామండి. ఈరోజు అదే దీంట్లో భాగంగానే గ్రామ వాలంటీర్స్ కూడా వాళ్ళు అందిస్తున్న సేవలు చాలా అమోఘం. ఇంటింటికి వాళ్ళు ఈ ఇప్పుడున్న విపత్తు సమయంలో వాళ్ళు అందించే సేవలు చాలా ముఖ్యమైనవి. దాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకొని వీళ్ళకు కూడా వాలంటీర్స్ కూడా ఈరోజు ఈ రేషన్ పంపిణీ కాయగూరలు ఇవ్వడం జరిగిందండి. కరోనా కట్టడిలో మహావిశాఖ ప్రజల సంకల్పం గొప్పదని న్యాయవాది సోషల్ వర్కర్ ఐఎం అహ్మద్ పేర్కొన్నారు. సెయింట్ ఆన్ సొసైటీ ఆధ్వర్యంలో చిన్నవాల్తేరులోని తన కార్యాలయంలో ఆయన పేదలకు వీడియోగ్రాఫర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి మాట్లాడారు. లాక్డౌన్ కష్టకాలంలో సెయింట్ ఆన్ సొసైటీ సేవలు అభినందనీయమన్నారు. కులమతాలు కానీ వర్గాలు కానీ మైనార్టీ మెజార్టీ అని కానీ లేకపోతే ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా మన భారతదేశం అంతా ఒక కుటుంబం. మన కుటుంబంలో అందరూ కూడా బాగుండాలి, ఒకరికొకరు సహాయం చేసుకోవాలి,
ఉన్నంతలో అందరం కూడా పంచుకోవాలి. అంటే ఇది ఒక సోషలిజం కాన్సెప్ట్గా ఏదో నేను కోటీశ్వరుడు, ఈయనేదో కోటీశ్వరుడు, ఆయనేదో కోటీశ్వరుడు కాదు. ఎవరికి ఎంత ఉంటే దాంట్లో కుటుంబ సభ్యులతో పంచుకొని అందరం కూడా అందరి కుటుంబాలతో బాగుండాలనే కాన్సెప్ట్ ప్రజలందరికీ తెలియజేయాలి. ముఖ్యంగా మీడియా సోదరులకి వాళ్ళు చేస్తున్న గొప్ప పనికి మా వైపు నుండి అన్ని పూల బొక్కేలుగా భావించి దయచేసి మీరందరూ కూడా మా యొక్క ఈ యొక్క చిన్న చిన్న గిఫ్ట్లు మీరు స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు చేస్తున్న పనికి మనందరిని కూడా దేవుడు కాపాడాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, భారతదేశం కరోనా నుండి దూరం పోవాలని. అంతేకాకుండా ఇంకో గొప్ప విషయం చెప్పదలుచుకున్నాను ఏంటంటే కరోనా వల్ల ప్రపంచానికి నష్టం జరిగింది, భారతదేశానికి నష్టం జరిగింది. కానీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఉన్న ప్రజల యొక్క వీళ్ళ యొక్క డిసిప్లిన్ గురించి, వీళ్ళ యొక్క మంచితనం గురించి, వీళ్ళ యొక్క మేధస్సు గురించి ప్రపంచంతో చర్చిస్తున్న ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా వాళ్ళందరూ కూడాను ఈ దేశానికి ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండమైన అవకాశం కరోనా తర్వాత రాబోతుంది. కరోనా తర్వాత సూపర్ పవర్స్లో భారతదేశం కూడా ఒకటి కాబోతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రభుత్వాలు ఉపయోగించుకొని ప్రజలందరికీ మేలు చేయాలని కోరుకుంటూ ఈ కరోనా ఈ ప్రపంచం నుండి దూరంగా వెళ్ళాలని ఆ భగవంతుని కోరుకుంటూ అందరినీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఐఎం. కరోనా కట్టడికి ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న వికలాంగులకు మా ప్రేమ స్వచ్ఛంద సేవా సంస్థ ఉషోదయ జంక్షన్ వద్ద నిత్యావసర సరుకులు, కాయగూరలు పంపిణీ చేసింది. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకుడు ముకుంద్ మాట్లాడుతూ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా నియంత్రణలో తాము భాగస్వాములవడం సంతోషంగా ఉందన్నారు. మా ప్రేమ సంస్థ గత 9 సంవత్సరాలుగా ఎంతోమంది పేద కుటుంబాల కొరకు, ముసలి వాళ్ళ కొరకు, పేద పిల్లల కొరకు ఎన్నో అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చామండి. విద్యామృతం కార్యక్రమం ద్వారా పేద పిల్లల ఫీజుల పరమైనటువంటి సాయం, ప్రేమామృతం కార్యక్రమం ద్వారా ముసలి వాళ్ళకి రైసు రేషన్ పరమైనటువంటి సాయం, ఇలాంటి ఎన్నో సహాయ సహకారాలు చేసుకుంటూ వచ్చాము. అప్పుగారు జాలారిపేట, వాసవానిపాలెం, పెద్దవాల్టేరు, ఇంద్రానగర్, ఆదర్శనగర్, శివాజీపాలెం, ఇలాంటి ప్రతి ఏరియాలో ఉండే ముసలి వాళ్ళకి, మహిళలకి, వికలాంగులకి డోర్ టు డోర్ సర్వీస్ చేసి మా అందరి కార్యకర్తలు డిస్టెన్సింగ్ మెథడ్స్, సామాజిక దూరం పాటిస్తూ ప్రతి గడప కూడా నెగ్లెక్ట్ అవ్వకుండా ఈ కష్టకాలంలో ఆటో డ్రైవర్లు కావచ్చు, పెయింటర్లు కావచ్చు, ఎంతో అవసరపడుతున్నారండి. స్టేట్ గవర్నమెంట్ని కానీ సెంట్రల్ గవర్నమెంట్ని కానీ కోరేది ఒకటే, ఈ కష్టకాలంలో దయచేసి ఒక అడుగు ముందుకేయండి. ఈరోజు మా ప్రేమ సంస్థ ద్వారా 5,000 మందికి ఈరోజు ఒక్క రోజున 600 మందికి పేద కుటుంబాలకి గడప గడపకి వెళ్ళి డోర్ డెలివరీ చేస్తున్నామండి. 29 రోజులుగా 5,000 మంది గడపలకి, వ్యక్తులకి పేరు పేరున సర్వీస్ చేశామండి. ఇంకా 27,000 మంది గడపలు ఉన్నారు, చాలా దీన పరిస్థితులు ఉన్నారండి. సో అందరు పెద్ద మనుషులు, గ్రామ పెద్దలు, ప్రభుత్వాలు అందరూ కూడా కదిలి ముందు రావాలి. కష్టకాలంలో పేదవాళ్ళ తరపున మనం నిలబడాలి. కరోనా లాక్డౌన్ వల్ల పేదలు, రోజువారీ కూలీలు పనులకు దూరమై పస్తులుంటున్నారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న రీతిలో రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద, యువజన, సేవా సంఘాలు, కుల సంఘాలు తమకు తోచిన సాయం అందిస్తూ అలాంటి వారికి అండగా నిలుస్తున్నాయి. దీనిలో భాగంగా 42వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆకిరెడ్డి జగదీష్, వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థిని ఆకిరెడ్డి లక్ష్మిలు వార్డు పరిధి గణేష్ వీధిలో గడప గడపకు వెళ్లి కాయగూరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జగదీష్, లక్ష్మిలు మాట్లాడారు. కరోనా లాక్డౌన్ వల్ల పనులు లేక తిండి కోసం ఇబ్బందులు పడుతున్న పేదలు, దినసరి కూలీలకు తమ వంతు సాయంగా గత 15 రోజులుగా కాయగూరలు పంపిణీ చేస్తూ వస్తున్నట్లు గుర్తు చేశారు. ప్రజలు ఇళ్లకే పరిమితమై సామాజిక దూరం పాటించడం, వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతను పాటించడం, మాస్కులు ధరించడం వంటి చర్యల ద్వారా కట్టడిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఏ ఒక్క జిల్లాలని కూడా బడుగు బలహీన వర్గాలు ఉంటే వాళ్ళకి మన పార్టీ తరఫున తోచినంత సాయం చేయమని ఆయన ఆదేశాల మేరకు, అలాగే ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు శ్రీ గంటా శ్రీనివాసరావు గారు ఆయన ఆదేశించి నియోజకవర్గంలో ప్రతి వార్డులోని కూడా ఎక్కడ బడుగు బలహీన వర్గాలు ఉన్నాయో వాళ్ళకి మనకు తోచిన సాయం చేయమని
ఆయన ఆదేశించడం జరిగింది. ఎమ్మెల్యే గారు శ్రీనివాసరావు గారు ఆయన మాటకి కట్టుబడి పార్టీకి సేవ చేయడానికి ఈరోజు 42వ వార్డు తెలుగుదేశం పార్టీ తరపున శ్రీ అక్రేటి లక్ష్మి గారు కార్పొరేటర్ అభ్యర్థి వ్యక్తి ఈరోజు ఇది 15వ రోజు ప్రతిరోజు కూడా ఒక్కొక్క వీధికి ఒక్కొక్క వీధికి వెళ్ళి రోజుకి 1200 నుంచి 1300 ప్యాకెట్లు కాయగూరలు అలాగే ఇంకా ఎక్కడైనా పేదవాళ్ళు బాగా ఉన్నట్టయితే వాచ్మెన్లు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వడం జరుగుతుంది. నగరంలో జనసంచారం ఎక్కువగా ఉండే రైతు బజార్ల వద్ద కరోనా వైరస్ కట్టడికి జిల్లా యంత్రాంగం డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్స్ను ఏర్పాటు చేస్తోంది. నగరంలో ఉన్న 13 రైతు బజార్లకు గాను ఇప్పటికే 7 రైతు బజార్ల వద్ద వీటిని ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా ఉత్తర నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త కేకే రాజు ఆర్థిక సహాయంతో కైలాసపురం డిఎల్బి కాలేజీ గ్రౌండ్ ఓపెన్ రైతు బజార్లో డిస్ఇన్ఫెక్షన్ టన్నెల్ను ఏర్పాటు చేశారు. దీనిని కేకే రాజు ప్రారంభించారు. రైతు బజార్కు వెళ్లి వచ్చే ప్రజానీకానికి క్రిమి సంహారక మందు స్ప్రేయింగ్ నిర్వహిస్తున్నారు. విజయసాయిరెడ్డి గారు చైర్మన్గా స్థాపించిన ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు కానీ ఆర్థిక సహాయం కానీ అదేవిధంగా శానిటైజర్స్ ఇలాంటి పంపిణీ కార్యక్రమం కానీ పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. ముఖ్యంగా నిన్నటి నుంచి ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ శానిటైజర్కి సంబంధించిన సోడియం హైపోక్లోరైడ్ చాంబర్స్ని ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో 10 చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ప్రజలందరూ కూడా కొంచెం ఈ ఏదైనా వైరస్ ఉంటే దాన్ని శానిటైజ్ చేయబడి అందరూ కూడా కలిసే ప్రాంతాల్లో రైతు బజార్లో కానీ ఇతరత్ర చోట కానీ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి విజయసాయిరెడ్డి గారు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ప్రజలందరూ కూడా ఈ రోజు వరకు ఏ విధంగా అయితే క్రమశిక్షణతో ఉన్నారో మరికొన్ని రోజులు ఇదే విధంగా ఉంటే తప్పకుండా కంటికి కనపడని మహమ్మారిపై చేస్తున్న ఈ పోరాటంలో మనం తప్పకుండా విజయం సాధిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని విజ్ఞప్తి చేస్తాం. కరోనా లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు 50వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి సనపల వరప్రసాద్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ నిర్వహించారు. వార్డు పరిధి స్థానిక మురళీనగర్లో ఉత్తర నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జు విజయబాబు చేతుల మీదుగా ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన సనపల వరప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పేద ప్రజలకు రైసు అలాగే నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే ఉత్తర నియోజకవర్గం సంబంధించి అన్ని వార్డుల్లో మన గౌరవ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. కూరగాయలు అయితే నిత్యావసర వస్తువులు లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు ఈ సరుకులు ఇవ్వాలని కోరిక మేరకు అన్ని ఉత్తర నియోజకవర్గంలో అన్ని వార్డుల్లో జరుగుతుంది. ఈరోజు మన వరప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే లాక్డౌన్ కారణంగా అందరూ ఇళ్లలోనే ఉండి సేఫ్టీ పాటించాలని కోరటమైంది. లాక్డౌన్ అయిన నుంచి ఈరోజు వరకు 50వ వార్డులో గంటా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు మేము ప్రతిరోజు ఏదో కార్యక్రమంలో బ్లీచింగ్ జల్లడం కానివ్వండి, మాస్కులు, అదేవిధంగా నిత్యావసర సరుకులు ప్రతిదీ కూడా ప్రజల్లోకి వెళ్ళాలని మా గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు ఇబ్బందులు కలిగిన ఏ విషయాలన్నైనా షార్ట్అవుట్ చేసి ముందుకు తీసుకెళ్తున్నాం. అందులో భాగంగా ఈరోజు నిరుపేదలకు సుమారు 200 కుటుంబాలకు ముందుగా టోకుల్ని ఇచ్చి వాళ్ళకి ఈరోజు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. దానికి ఈరోజు ఇన్ఛార్జిగా మా విశాఖ ఇన్ఛార్జి విజయబాబు గారి చేతుల మీదుగా ఈరోజు మేము చేయడం జరిగింది. కరోనా లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు స్థానిక 35వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి కనకరెడ్డి అండగా నిలుస్తున్నారు. వార్డు పరిధి పూర్ణ మార్కెట్లో ఇంటింటికి కాయగూరల పంపిణీ నిర్వహించారు. కరోనా కట్టడికి ప్రజలు సహకరించాలని కోరారు. ఫోటో ఫోటో తీయాలి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు ప్రెసిడెంట్గా 9 సంవత్సరాలతో కొనసాగుతూ ఇక్కడ ఉన్న ప్రజలతో ఎప్పటికప్పుడు వాళ్ళతో మమకమయ్యి ఈ వార్డులో ఉన్న ప్రజలు ఇబ్బందులు తెలుసుకుంటూ ఏ రోజుకు ఆ రోజు వాళ్ళతో కలిసిమెలిసి ఉండు వాళ్ళ ఒక కుటుంబ సభ్యుడిగా కలిసిపోయి ఈ కరోనా వైరస్ రావడం వల్ల మా వార్డులో అనేక రకాల ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో నా వంతు సహాయంగా మా వార్డులో ఉన్న 6,500 గడప కూడా ఇంటింటికి కలిసి వెళ్ళి అక్కడ ఉన్న ప్రతి కుటుంబానికి 5 గెల కాగేవాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ఒక్క వార్డులో ఉన్న ప్రజలకు ఏ రోజు ఏ కష్టం వచ్చినా అది నా కష్టంగా భావించి వాళ్ళకు ముందుండు సేదునిస్తూ అలాగే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుడిగా కొనసాగుతూ అనేక సేవాకరం చేస్తూ వాళ్ళు ఒక బిడ్డగా మమకమయ్యి వాళ్ళ కష్టకాలు పాల్పంచుకుంటూ ఈ యొక్క వార్డులో అందరితో కలిసిమెలిసి ఉంటానని మనం చేసుకుంటున్నాం. 26వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి పీలా వెంకటలక్ష్మి వార్డు పర్యటన నిర్వహించారు. వార్డు పరిధిలోని లలితానగర్ చాకలగడ్డ ప్రాంతాల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ధైర్యం చెప్పారు. ఆమె దృష్టికి తీసుకొచ్చిన పలు సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈరోజు 26వ వార్డులో బోరావారి వీధి దగ్గర ఉన్నటువంటి చాకలగడ్డ చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తుండడంతో ఇలాగ సమస్య ఉందని చెప్పినప్పుడు వెంటనే శానిటరీ సిబ్బందికి చెప్పినప్పుడు వారు వచ్చి క్లీన్ చేయడం జరుగుతుంది. అలాగే డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళకి సమస్యలు ఏంటన్నది తెలుసుకుని వెంటనే ఆ సంబంధిత అధికారులతో మాట్లాడి క్లీన్ చేయించడం జరుగుతుంది. కరోనా సమయంలో ఉన్నాం కనుక ప్రజలందరూ కూడా ఒక చక్కగా వాళ్ళు కూడా అవగాహన రావాలి. ఎందుకంటే చెత్తలు ఎక్కడ పడితే అక్కడ పేరుకుపోయే విధంగా వేయకుండా ఒక దగ్గర వేసి శానిటరీ సిబ్బంది వచ్చినప్పుడు వారికి ఎత్తే విధంగా వాళ్ళకు కూడా మనం సహకరించే విధంగా ఉంటే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా వార్డులో ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే అది రెక్టిఫై అవ్వకపోతే వెంటనే మమ్మల్ని వచ్చి సంప్రదించవలసిందిగా కోరుచున్నాము. ఎవరు ఎటువంటి మాటలు చెప్పినా సరే పనులు చేసేది మాత్రం వైఎస్ఆర్ ప్రభుత్వం కనుక జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలందరినీ కష్టకాలంలో కూడా ఆదుకునే విధంగా మమ్మల్ని అందరినీ కూడా డోర్ టు డోర్ వెళ్ళి సర్వే చేయమని చెప్పారు. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సరే మాట్లాడి చెప్పమని చెప్పి ఈ సందర్భంగా చెప్పిన సందర్భంలో ఈరోజు డోర్ టు డోర్ వెళ్ళడం జరుగుతుంది. విధి నిర్వహణలో ఉన్న వైద్య సిబ్బందిపై దాడులను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఇలాంటి దాడులకు పాల్పడిన వారిపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు నమోదు చేసి గరిష్టంగా 7 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించేలా పాత చట్టాన్ని సవరించింది. ఈ మేరకు అంటువ్యాధుల చట్టం 1897 సవరణలు చేస్తూ కేంద్ర కేబినెట్ ఆమోదాన్ని తెలిపిన ఆర్డినెన్స్పై వైద్యులు వైద్య సంఘాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. కరోనా రోగులకు సేవలందిస్తున్న వైద్యులు వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడుతున్న వారిపై ఉక్కుపోదం మోపడానికి కేంద్రం సిద్దమైంది. దాడులకు పాల్పడితే 5 లక్షల వరకు జరిమానా, 7 ఏళ్ల జైలు శిక్ష విధించేలా జాతీయ అంటువ్యాధుల నివారణ చట్టం 1897 సవరణలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఓ ఆర్డినెన్సును జారీ చేసింది. వైద్యులు వైద్య సిబ్బంది రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఈ ఆర్డినెన్స్కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ఇక నుంచి వైద్యులపై దాడులకు పాల్పడితే కఠిన శిక్షలతో పాటు భారీ జరిమానా వసూలు చేయనున్నారు. రాష్ట్రపతి ఆమోదముద్రతో తక్షణమే ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్స్ వైద్య సిబ్బందిలో మనోధైర్యాన్ని నింపింది. ఈ ఆర్డినెన్స్ పట్ల వైద్యులు వైద్య సంఘాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బెంగళూరు నుండి ఒడిశాకు సైకిల్పై ప్రయాణం సాగిస్తున్న యువకులు మధ్యలో విశాఖ పోలీసులకు పట్టుబడ్డ వైనం. అప్పన్న చందనోత్సవానికి సన్నాహక ఏర్పాట్లు, తొలి విడత చందనం అరగజేత పూర్తి. రెడ్ జోన్లపై జీవీఎంసీ ప్రత్యేక దృష్టి,
కరోనా వైరస్ నియంత్రణకు పటిష్టవంతమైన చర్యలు. కరోనా కట్టడికి రక్షణ కవచం గొడుగు డాక్టర్ కూటికొప్పల వెల్లడి. వార్డు వాలంటీర్ల సేవలు భేష్. 43వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి వశశ్రీ కితాబు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.